దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. సర్వోన్నతుని వాక్కులు అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. మనం ధ్యానం చేసేటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం. యెహోషువ 1:6 నేను చదువుతున్నాను. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిత్యముగా నువ్వు ఈ ప్రజల స్వాధీనం చేసేదవు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నామంలో ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలను ముద్రించి మనందరినీ సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాం. ఈ వాక్య భాగాన్ని చాలాసార్లు మనం చదువుకున్నాం. అనేక సార్లు కొంతమంది సేవకులు సేవకురాళ్ళు చెప్పంగా ఖచ్చితంగా వినే ఉంటాం. ఏది ఏమైనా కానీ ఈ వాక్యం ద్వారా దేవుడు ఈరోజు మనతో ఒక ప్రత్యేకమైన రీతిలో మాట్లాడబోతున్నాడు. దేవునికి స్తోత్రం. యెహోవా దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. యెహోవా అనగా ఉన్నవాడు, ఉన్నాను అన్నవాడు. దేవునికి స్తోత్రం. వాస్తవమే, మన దేవుడు ఉన్నవాడు. ప్రతి పరిస్థితుల్లో ఆయన మనకు తోడుగా ఉండేవాడు. నిత్యం మన వెన్నంటూ ఉండి ఆయన అడుగుజాడల్లో నడిపించేవాడు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. దేవునికి స్తోత్రం. యెహోవా దేవుడు యెహోషువతో అన్నాడు. యెహోషువ అనగా యెహోవా రక్షణ అని అర్థం. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఈ వర్తమానం వింటున్న నీవు రక్షణ పొందావా? ఈ లోకంలో అన్నిటికంటే ప్రాముఖ్యమైనది రక్షణ. పరలోకానికి వెళ్ళాలి అని అంటే, దేవునితో మనం నిత్యం ఆ పరలోకంలో ఉండాలి అంటే రక్షణ పొందాలి. నమ్మి బాప్టిజం పొందిన వారు రక్షించబడును, నమ్మన వారికి శిక్ష విధించబడును. నువ్వు నమ్మకపోతే, నువ్వు రక్షణ పొందకపోతే నీ మీద దేవుని ఉగ్రత అలా నిలిచి ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ ఉగ్రత నీతో వస్తుంది. కనుక ప్రిల్లరా, ఈ మాటలు మనస్కరించండి. రక్షణ నీ జీవితానికి చాలా అవసరం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మనల్ని రక్షించాలనే. సర్వ మానవాళి పాపాన్ని ఆయన భుజాన మోసుకుంది. ఆయన ఆ శిలువ మోసింది, ఆ శ్రమలు భరించింది మనల్ని రక్షించాలనే. ఆయన రక్తంలో మనకు పాప క్షమాపణ, రక్షణ, నిత్యజీవం ఉన్నాయి. దేవునికి స్తోత్రం. కనుక నువ్వు రక్షణ పొందు. యేసు ప్రభు నిన్ను రక్షించేవాడు. పాపాల నుండి రక్షించేవాడు ఆయనే, శాపాల నుండి రక్షించేవాడు ఆయనే, ఈ లోకం నుండి రక్షించేవాడు ఆయనే, శత్రువుల నుండి రక్షించేవాడు ఆయనే, రోగాల నుండి రక్షించేవాడు ఆయనే, బలహీనతల నుండి రక్షించేవాడు ఆయనే. ప్రతి ఆపద నుండి, ప్రమాదం నుండి, శోధన నుండి, సమస్యల నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి, వ్యతిరేకతల నుండి, పోరాటాల నుండి రక్షించే రక్షకుడు యేసు ప్రభువే. దేవునికి స్తోత్రం. రక్షణని సొంతం చేసుకో. యేసు ప్రభు నీ జీవితంలో అడుగు పెడితే నువ్వు రక్షణ పొందినట్టే. అది నీకు మంచిది, నీ కుటుంబానికి ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. యెహోషువ అనగా యెహోవా రక్షణ అని అర్థం. కనుక నువ్వు రక్షణ పొందావా? గమనించండి ఈ మాటలో ప్రిల్లారా, ఈ యెహోషువతో దేవదేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను విడవను, నిన్ను ఎడబాయను అని. ఈరోజు అదే మాట ఈ వర్తమానం ద్వారా, ఈ వాక్య భాగం ద్వారా నీతో కూడా మాట్లాడుతున్నాడు. నిన్ను ఆయన విడవడు, ఎడబాయుడు, నీతో పాటు ఉండే దేవుడు. దేవునికి స్తోత్రం. యెహోషువకి గొప్ప అభయాన్ని దేవుడు ఇస్తున్నాడు. నిన్ను విడిచిపెట్టను అని,
ప్రిల్లరా, ఈ యెహోషువా భయపడే పరిస్థితుల్లో ఉన్నాడు, భయపడుతూ ఉన్నాడు, దిగులు పడుతూ ఉన్నాడు, కృంగిపోయి ఉన్నాడు. కారణం ఏంటి? యెహోషువా భయస్థుడా? యెహోషువా పిరికివాడా? ఖచ్చితంగా కాదు. అతను ధైర్యమంతుడు. ఒక ప్రత్యేకమైన స్థానం దేవుని దగ్గర అతనికి ఉంది, సమాజంలో కూడా అతనికి ఉంది. బైబిల్లో కూడా యెహోషువా గురించి గొప్పగా ప్రత్యేకంగానే ఉంటుంది. దేవునికి స్తోత్రం. గమనించండి ఈ మాటలు. మరి దేవుడు ఎందుకని ఇతనితో ఇలా మాట్లాడుతున్నాడు? నువ్వు భయపడొద్దు అని ఎందుకు చెప్తున్నాడు? నువ్వు జడవద్దు అని ఎందుకు చెప్తున్నాడు? దీనికి బలమైన కారణాలు రెండు ఉన్నాయి. ప్రిల్లారా, యెహోషువా నిజానికి ధైర్యవంతుడు అయినప్పటికీ భయపడే పరిస్థితి అతనికి వచ్చింది. అదేంటి అని అంటే, మొదటిగా మోషే గారు చనిపోయాడు. మోషే గారు లేడు. యెహోషువా గురువు గారు మోషే, యెహోషువాకి ఆత్మీయ తండ్రి మోషే, లక్షలాది మంది ప్రజల్ని నడిపించే నాయకుడు, గొప్ప దైవజనుడు, ఆత్మీయుడు మోషే. అటువంటి మోషే చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇస్రాయేలీలు భారం, ఇస్రాయేల్ని నడిపించే బాధ్యత ఎవరి మీద పడింది అని అంటే యెహోషువా మీద పడింది. దేవునికి స్తోత్రం. ప్రిల్లరా, మోషే ఉంటే బాగుండేది. మోషే అన్నీ చూసుకునేవాడు. మోషే లేని కారణాన ఇతడు భయపడుతున్నాడు. నిజమే, మోషే గొప్ప నాయకుడు. చాలామంది ఈరోజు ప్రిల్లరా తమ వాళ్ళను కోల్పోయి, తండ్రిని కోల్పోయి, తల్లిని కోల్పోయి, తోడబుట్టిన వారిని కోల్పోయి, భర్తను కోల్పోయి, భార్యను కోల్పోయి, బిడ్డలను కోల్పోయి అనేక మంది కుంగిపోతున్నారు, భయపడిపోతున్నారు. వాళ్ళు ఉంటే బాగుండేది అని వారినే తలుచుకుంటూ ఏ రోజుకి ఆ రోజు కుమిలిపోతున్నారు అనేక మంది. ఈరోజు తమ వాళ్ళను పోగొట్టుకొని యెహోషువా కూడా అలాగే కుమిలిపోతున్నాడు. మోషే ఉంటే అతనికి ధైర్యం ఉండేది. మోషే మంచి సలహాలు ఇచ్చేవాడు, మంచి సూచనలు ఇచ్చేవాడు. మోషే వారి ముందుండి చక్కగా నడిపించేవాడు. యెహోషువా ఎప్పుడు ఏం చేయాలో అవన్నీ మోషేనే వివరంగా తెలియపరిచేవాడు. యెహోషువా అలా చేసేవాడు. దేవునికి స్తోత్రం. అందుకని యెహోషువా భయపడుతున్నాడు. ఈరోజు నువ్వు ఏ విషయంలో భయపడుతున్నావు? ఏ విషయంలో దిగులు పడుతున్నావు? ఏ విషయంలో కృంగిపోతున్నావు? ఏ విషయంలో ఆవేదనకు గురైపోతున్నావు? ఏ విషయంలో నువ్వు సతమతం అవుతున్నావు? భయపడొద్దు. దేవుడు నీకు అభయాన్ని ఇస్తున్నాడు. ధైర్యం కలిగి ఉండు, నిబ్రత కలిగి ఉండు. నిన్ను విడవను, నిన్ను ఎడబాయను అని చెప్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఇది ఒక కారణం. మోషే గారు చనిపోయాడని భయపడుతున్నాడు. రెండో కారణం ఏంటి అని అంటే, ఇస్రాయేలీలు సరైన వారు కాదు. వాళ్ళు వంకర జనం. ఇప్పుడు ఒకలాగుంటారు, కాసేపు మరొకలాగుంటారు. ఇప్పుడున్న మాట కాసేపుడికి ఉండదు. అందుకని యెహోషువా భయపడుతున్నాడు. వారి విషయంలో కూడా ఇటువంటి ప్రజల్ని నేను ఎలా నడిపించాలి? నా గురువు గారు ఆత్మీయ తండ్రి, మంచి దైవజనుడు, ఆయన్నే చాలా ముప్పు తెప్పలు పెట్టారు. వీళ్ళు ఎన్నోసార్లు మోషే గారి మీద తిరగబడ్డారు. ఎన్నోసార్లు ఆయన మీద సనుక్కున్నారు, గొనుక్కున్నారు, తిట్టుకున్నారు, బాధ పెట్టారు. మోషే గారు అంతటి వాడే చాలాసార్లు కుమిలిపోయాడు ఇస్రాయేల్ విషయమై. కానీ నేనంత అందుకని ఇస్రాయేల్ని బట్టి కొంత ఆ యెహోషువా భయపడుతున్నాడు. ఈరోజు చాలామంది ప్రిల్లరా ఇదిగో ఇలాగే ఉంటున్నారు. కొద్దిసేపు ఒక మాట ఉంటుంది, మరొక కాసేపట్లో ఇంకొక మాట ఉంటుంది. ఇప్పుడు ఒకలాగుంటారు, తర్వాత ఇంకొకలాగుంటారు. అది మంచిది కాదు ఆత్మీయ జీవితానికి. మన దేవుడు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగానే ఉన్నాడు. తరాలు మారినాయి, యుగాలు మారినాయి,
ప్రభుత్వాలు మారినాయి, ప్రజలు మారారు, అధికారులు మారారు, నాయకులు మారారు, కానీ మన ప్రభు మాత్రం, మన దేవుడు మాత్రం అలాగే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే మన ఆత్మీయ జీవితంలో ఒకే రీతిలో ఉండాలి. నానాటికి ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి, ప్రార్థనలో అభివృద్ధి చెందాలి, దేవుని ఆరాధించే విషయంలో అభివృద్ధి చెందాలి, దేవునికి అర్పణ అర్పించే విషయంలో అభివృద్ధి చెందాలి, దేవుని పరిచర్య చేసే విషయంలో అభివృద్ధి చెందాలి. ఏది ఏమైనా కానీ మన దేవుని సన్నిధిలో స్త్రీలుగా కదలని వారుగా ఒకటే రీతిలో యేసు ప్రభు వలే సాగిపోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి ప్రియులారా, అందుకే ఈ యెహోషువా కొంత కుంగిపోతున్నాడు, భయపడుతున్నాడు, జంకుతున్నాడు. ఆయన ఇటువంటి ప్రజలు నేను ఎలాగ నడిపించగలను? నిజమే, అటువంటి వారితో కష్టమే. తిన్నగా లేని ప్రజలతో ఉండటం కష్టమే, వారు నడిపించడం కష్టమే. గమనించండి ఈ మాటలో, నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఒకే రీతిలో దైవజనుడు చెప్పిన రీతిలో, వాక్యం చెప్పిన రీతిలో, ఒకటే రీతిలో ఉండగలుగుతున్నావా? లేకపోతే ఊసలు వెళ్ళి రంగులు మార్చినట్లుగా రకరకాలుగా ఉంటున్నావా? అది మంచిది కాదు. దేవునికి స్తోత్రం. గమనించండి ప్రియులారా ఈ మాటలు. యెహోషువా అందుకనే చాలా అలజడి చెందుతున్నాడు. వాస్తవానికి ఈ పరిస్థితుల్లో యెహోషువా సంతోషించాలి, ఆనందించాలి. ఎందుకు అని అంటే, ఇక మోషే తర్వాత ఇతనే, పెత్తనం ఇతనదే, అధికారం ఇతనదే, ఇస్రాయేల్ సమాజాన్ని నడిపించే నాయకుడు ఇతనే, ఏమి వచ్చినా రాయితీలు ఇతనికే, సన్మానం సత్కారం ఏమైనా సరే ఇక ఇతనికే. కానీ యెహోషువా ప్రిల్లరా నిజంగా ఒక గొప్ప ఆత్మీయుడు, ఉత్తముడైనటువంటి భక్తుడు. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో కొంతమంది పరిస్థితులు, ఎప్పుడు పెత్తనం వస్తుంది, ఎప్పుడు అధికారం వస్తుంది, ఎప్పుడు అంతా నాదయ్యిద్ది, ఎప్పుడూ నేను హుందాగా వెళ్తాను, అది మంచిది కానీ కాదు ప్రిల్లరా. గమనించండి ఈ మాటలు. ఈ యెహోషువా జీవితం మనకి ఒక ప్రత్యేకమైనటువంటి పాఠం నేర్పించే మంచి జీవితం. దేవునికి స్తోత్రం. యెహోషువలో అన్ని మంచి క్వాలిటీసే ఉన్నాయండి, మంచి లక్షణాలే ఉన్నాయి, ఒక్క చెడ్డ గుణం ఇతనిలో లేదు. కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను ఇతని గురించి ప్రిల్లారా. శ్రద్ధగా వినండి, మనసు పెట్టి మాటలు ఆలకించండి. మంచి విషయాలు, గొప్ప విషయాలు, లోతైన విషయాలు తప్పనిసరిగా మనం నేర్చుకుంటాం ఈ వర్తమానం ద్వారా. దేవునికి స్తోత్రం. యెహోషువా పరిస్థితి ఏంటి? నిర్గమాకాండం 33:11 వచనం చూస్తే, ప్రత్యక్షపు గుడారాన్ని యెహోషువా విడవనవాడు. మోషే గారు ప్రత్యక్ష గుడారంలో ఉన్నాడు, యెహోషువా ఉన్నాడు. యెహోవా దేవుడు ఒక మనుష్యుడితో మాట్లాడినట్లుగా మోషేతో మాట్లాడాడు, ముఖాముఖిగా వారు మాట్లాడుకున్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడిన తర్వాత మోషే వెలుపుడికి వచ్చేసాడు ప్రత్యక్షపు గుడారంలో నుండి, కానీ యెహోషువా మాత్రం ఆ ప్రత్యక్షపు గుడారంలో నుండి రాలేదు. దేవునికి స్తోత్రం. అంటే దేవుని సన్నిధిలో అలాగే ఉండిపోయాడు. దేవుడు ఎక్కడ ప్రత్యక్ష అవుతాడో అక్కడ అలాగే అతడు ఉన్నాడు, వెలుపుడికి రాలేదు. గమనించండి ఈ మాటలు. ఈరోజు చాలామంది ప్రత్యక్షపు గుడారానికి సంకేతంగా ఉన్న యేసు ప్రభువులో నుండి బయటికి వెళ్ళిపోతున్నారు. వారి ఇష్టానికి వారు బ్రతుకుతూ ఉన్నారు, దేవునికి దూరం అయిపోయి ఎలా పడితే వాళ్ళు బ్రతుకుతున్నారు ప్రియులారా అనేకులు ఈరోజు. అది మంచిది కాదు. దేవునికి దూరం అవటం వల్ల నువ్వు చేజేతులారా నీ జీవితాలు పాడు చేసుకోవటమే. 16:4 ఏముంటుంది అని అంటే, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించిన వారికి శ్రమలు విస్తరిస్తాయి. దేవుణ్ణి విడిచిపెడితేనంట నీకు శ్రమలు పెరుగుతాయంట. ఆరోగ్యాన్ని పెంచుకో మంచిదే, ఆస్తిని పెంచుకో మంచిదే, హోదాని పెంచుకో మంచిదే,
నీ కుటుంబాన్ని పెంచుకో మంచిదే, కానీ శ్రమలు పెంచుకోవద్దు, అది నీకు మంచిది కానే కాదు. శ్రమలు నువ్వు పిలవకపోయినా వస్తాయి. ఎప్పుడు వస్తాయి తెలుసా? నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టినప్పుడు వస్తాయి, దేవుని సన్నిధిని విడిచిపెట్టినప్పుడు వస్తాయి. ఖచ్చితంగా ఇక శ్రమలు నీ ఇంటి తలుపు తడతాయి. అంతే, గమనించండి ఈ మాటలు. కొన్నిసార్లు మనమే చేజేతులారా శ్రమల్లోనికి వెళ్ళి పడతాం. నాకు తెలుసు, సాంసోను బలశాలి దేవుని అడబాటుకు గురైపోయాడు. ఇక ఆ రోజు నుండి తన జీవితంలో నెమ్మది అనేదే లేదు. బలం పోయింది, కనులు పోయినాయి, బందీ అయిపోయాడు, అవమానాలు పాలయ్యాడు, ఎంతో నిస్సహాయమైన స్థితిలోనికి వెళ్ళిపోయాడు. కారణం దేవునితో ఎడబాటు, దేవునికి దూరమైన అనుభవం. తద్వారానే తన పతనం అయిపోయాడు. చివరికి చనిపోవాలి అనే పరిస్థితి వచ్చి పిల్లరా అతను ప్రార్థన చేసుకున్నాడు. చనిపోవటం కోసం ప్రార్థన చేసుకున్నాడు. శత్రువుల మీద పగ తీర్చుకొని అతను కూడా చనిపోదాం అనుకున్నాడు. అలాగే అయింది. ఈరోజు చాలామంది వారికి వాళ్ళే చనిపోతున్నారు. ఆత్మహత్యలు పెరిగిపోయాయి. చిన్న చిన్న విషయాలకు కూడా ప్రియులారా సరిగ్గా ఓహరాని పిల్లలు కూడా చనిపోతున్నారు. నా తల్లిదండ్రులు ఫోన్ కొనిలేదని చనిపోయిన బిడ్డలను చూస్తున్నాం. చిన్న చిన్న కారణాలే, పెద్ద పెద్ద కారణాలు కాదు. ఆత్మహత్య చేసుకోకూడదు, అది తప్పు, మహాపాపం. దేవుడు నీకు గొప్ప జీవితాన్ని ఇచ్చాడు. నీ జీవితాన్ని అందంగా మలుచుకో, దేవునికి ఇష్టంగా నీ జీవితాన్ని త్రిప్పుకో, అది మంచిది. అప్పులు తీర్చుకోలేక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు మనకు తెలీదా పిల్లరా? ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన విషయం, సమాజానికి కీడికరమైన విషయం. అది ఒకరు చూసి ఒకరు నేర్చుకున్నట్టుగా అయిపోవటమే కదా. గమనించండి ఈ మాటలు ప్రిల్లారా, సాంసోను పరిస్థితి అలా అయిపోయింది. కారణం ఏంటి అని అంటే దేవునికి దూరం అయిపోయాడు. కానీ యెహోషువ మాత్రం దేవుని సన్నిధిలో ఉన్నాడు, దేవుని సన్నిధిని విడిచిపెట్టుకోలేకపోయాడు. దేవునికి స్తోత్రం. నీ పరిస్థితి ఏంటి? దేవుని సంఘాన్ని విడిచి తిరుగుతున్నావా? దేవుని వాక్యాన్ని విడిచి తిరుగుతున్నావా? అలా ఉంటే ఖచ్చితంగా నువ్వు ప్రమాదంలో ఉన్నావు. అంతే, యెహోషువ ఎట్టి పరిస్థితుల్లో దేవుని సన్నిధి విడిచిపెట్టలేదు. మనకు తెలుసు యోనా గారు దేవుని సన్నిధిలో నుండి పారిపోయాడు. ఆ పిదప తన పరిస్థితి అంతా కూడా తారుమారైపోయింది. కొన్ని శ్రమలు యోనా గారు అనుభవించాల్సి వచ్చింది. కనుక మన జీవితంలో దేవుడే ప్రాముఖ్యం, దేవుని సన్నిధి ప్రాముఖ్యం, దేవుని సంఘం ప్రాముఖ్యం, దేవుని వాక్యం ప్రాముఖ్యం, దేవుని కార్యాలు ప్రాముఖ్యం. ఇది నీకు మంచిది, నీ కుటుంబానికి మంచిది, నీ సర్వస్వానికి మంచిది. దేవునికి స్తోత్రం. గమనించండి ఈ మాటలు. ద్వితీయోపదేశ గ్రంథం 34:9 వచనం చూస్తే యెహోషువ జ్ఞానాత్మపూరుడు, జ్ఞానం కలిగిన వాడు, దేవుని జ్ఞానం కలిగిన వాడు. ఆ జ్ఞానం ఇతనికి ఎలా వచ్చింది అనంటే దైవజనుడైన మోషే గారు యెహోషువ మీద చేతులుంచాడు, ప్రార్థించాడు. అతనికి దేవుని యొక్క జ్ఞానం వచ్చింది. దేవునికి స్తోత్రం. చాలామంది ఈ రోజుల్లో పిల్లరా చర్చికి వెళ్తారు, ఆరాధనకి వెళ్తారు, క్రమం అయిపోయినమ్మటినే పాస్టర్ గారిని పలకరిస్తారు, వందనాలు చెప్పరు, ఆయన చేత ప్రార్థన చేసుకోరు, వెళ్ళిపోతారు పాస్టర్గా బయటికి. అంత అవసరమేముంది? వెళ్ళి సేవకుని కలుసుకో, ఆయనకు వందనాలు చెప్పు, నీ మీద చేతులుంచి ప్రార్థన చేయమని అడుగు, ప్రార్థన చేర్చుకో, అది నీకు మంచిది. సేవకుడు నీ శిరస్సు పైన చేతులుంచి ప్రార్థన చేస్తే నీకు మంచిది, నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు మేలు పొందుతావు. ఒకవేళ అనారోగ్యంగా ఉంటే నీకు స్వస్థత కలిగిద్ది, బలపరచబడతావు. ఈ రోజుల్లో చాలామంది అలా చేయలేకపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. కనీసం చర్చికి వెళ్ళి సంఘక్రమానికి వెళ్ళి పాస్టర్ గారిని పలకరించని కూడా పలకరించారండి కొంతమంది. అది ఎంత విచారకరం పురిల్లారా. ఇక్కడ చూస్తే ఈ యెహోషువ మోషే గారి ద్వారా ప్రార్థన చేసుకున్నాడు.
మోషే గారి చేతులు ఉంచాడు, ఇతనికి జ్ఞానం కలిగింది, జ్ఞానాత్మకుడయ్యాడు. ఈరోజు నీ పరిస్థితి ఏంటి? దేవుని జ్ఞానం ఉందా? దేవుని తెలివి ఉందా నీకు? దేవుని వివేకం ఉందా నీకు? దైవత్వం నీలో ఉందా? గమనించండి ప్రియులారా, జ్ఞానం అన్ని విధాలుగా మంచిది. అందుకనే యాకోబు పత్రిక 3:17 చూస్తే, పైనుండి వచ్చిన జ్ఞానం పవిత్రమైనది, పైనుండి వచ్చిన జ్ఞానం సమాధానకరమైనది, పైనుండి వచ్చిన జ్ఞానం మృదువైనది, పైనుండి వచ్చిన జ్ఞానం సులువుగా లోబడింది, పైనుండి వచ్చిన జ్ఞానం కనికరంతో మంచి ఫలాలతో నిండుకున్నది, పైనుండి వచ్చిన జ్ఞానంలో పక్షపాతమైన వ్యవస్థానం లేనిదై ఉన్నది. దేవుని జ్ఞానం నీకు మంచిది. ఈ లోక జ్ఞానం కాదు, దయ్యాల జ్ఞానం కాదు, ప్రకృతి జ్ఞానం కాదు, పుస్తకాల జ్ఞానం కాదు, దేవుని జ్ఞానం నీకుంటే మంచిది. సాతులు 3:14 చూస్తే, బంగారం కంటే, బంగారాన్ని సంపాదించుకోవడం కంటే జ్ఞానం సంపాదించుకోవడం మేలంట. దేవుని గురించి జ్ఞానం నువ్వు కలిగి ఉంటే నువ్వెప్పుడు తప్పు చేయలేవు, నువ్వు పాపం చేయలేవు. దేవునికి స్తోత్రం. గమనించండి ప్రియులారి మాటలు, ఇతను దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగినవాడు, ఆ జ్ఞానంలో సంపూర్ణమయ్యాడు. సంపూర్ణమైన దేవుని జ్ఞానం, సంపూర్ణమైన దేవుని అభిషేకం, సంపూర్ణమైన దేవుని ఆత్మ నింపుదల, సంపూర్ణమైన వాక్యపు నింపుదల నీకుందా? కలిగి ఉండు, అది నీకు మంచిది. ఎంతైనా మంచిది, ఆత్మపూర్ణమై ఉండాలి మనం. గమనించండి ఈ మాటలో ప్రిల్లారా, నీ పరిస్థితిని యెహోషువలో నుండి ఒకసారి చూసుకో, ఎలా ఉంది నీ పరిస్థితి. అంతేకాదు సంఖ్యాకాండం 3:11 చూస్తే, యెహోషువ నిండు మనసుతో యెహోవాను సేవించాడట, నిండు మనసుతో సేవించాడట. మరి మన పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? నిండు మనసుతో దేవుని సేవిస్తున్నావా? కొంతమంది ఇలా ఉంటారు, దేవుడు కావాలి, దెయ్యం కావాలి, పరలోకం కావాలి, భూలోకం కావాలి. అది మంచిది కాదు. నువ్వు సంపూర్ణంగా దేవుని సేవించాలి, సంపూర్ణంగా ఆయన ప్రేమించాలి, సంపూర్ణంగా ప్రార్థించాలి, సంపూర్ణంగా ఆరాధించాలి, సంపూర్ణంగా నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి. అది నీకు మంచిది, ఎంతైనా ఆశీర్వాదం. అంతేగాని అసంపూర్ణత దేవునికి ఇష్టం ఉండదు. దేవుడు ఎప్పుడూ సంపూర్ణత కోరుకుంటాడు. ఆయన సంపూర్ణుడు కాబట్టి, కృపా సత్య సంపూర్ణుడు, దయాదాక్షల పూర్ణుడు ఆయన. నువ్వు కూడా సంపూర్ణతలోకి రావాలి, అది నీకెంతైనా మంచిది, నీ తోటి వారికి కూడా మంచిది, నీ కుటుంబానికి కూడా మంచిది, నీ సంఘానికి కూడా మంచిది. మరి సంపూర్ణం అవడానికి సాగిపోవాలి. అపోస్తలులను పోల్చి చెప్పిన మాట ఇదే. దేవునికి స్తోత్రం. సంపూర్ణంగా దేవుణ్ణి సేవించిన వాడు యెహోషువ. నీ పరిస్థితి ఏంటి స్నేహితుడా, స్నేహితురాలా? జ్ఞాపకం చేసుకో, ఈ మాటలు బట్టి నిన్ను నువ్వు సరి చేసుకో, సరిదిద్దుకో, అది నీకెంతైనా మంచిది. దేవునికి స్తోత్రం. అంతేకాదు యెహోషువ 5:14 చూస్తే, యెహోషువ తగ్గింపు జీవితం కలిగిన వాడు. దేవుని సన్యాధిపతి అయిన దూత వచ్చినప్పుడు సాగిలపడి నమస్కరించాడు, తగ్గించుకున్నాడు. నీ జీవితంలో తగ్గింపు ఎంతైనా అవసరం. ఎప్పుడు హెచ్చించుకోవద్దు, ఎప్పుడు గర్వించవద్దు, అహంకారంతో ఉండొద్దు. దురుస్తనం, దుడుగుతనం, ఉద్రేకం, కోపం ఇవన్నీ నీకు మంచిది కాదు. ఎంతమంది చిన్న చిన్న విషయాలకు కూడా గర్విస్తూ ఉంటారు, హెచ్చించుకుంటూ ఉంటారు. నువ్వు హెచ్చించుకుంటున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు తగ్గించబడుతున్నావు అంతే. యేసుప్రభు అంటాడు, తను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. నువ్వు తగ్గించుకో, అప్పుడు ఖచ్చితంగా దేవుడే నిన్ను హెచ్చిస్తాడు, పరిస్థితిలో ఉంచుతాడు. అబ్రహాం గారు తగ్గించుకోలేదా? దుమ్మిని దుమ్మిని అన్నాడు ఆయన. అంత పెద్దవాడు, అన్ని విషయాల్లో గొప్ప స్థాయిలో ఉన్నవాడు తగ్గించుకున్నాడండి. మోషే గారు నేలమాట కొంగి సాగిలపడ్డాడు ఇస్రాయేల్ సమాజం ఎదుట. ఆత్మీయుడు, నాయకుడు, గొప్పది అయ్యాడు. దావీదు తగ్గించుకోలేదా? మహారాజా అయ్యండి, పిన్నల్లిని అన్నాడు, నేను మట్టి పురుగుని. మనకు కూడా తగ్గింపు అవసరం. యేసుప్రభు అంతటి వాడు తగ్గించుకోలేదా? దేవునితో సమానంగా ఉండే భాగ్యం ఆయనకుంది.
ఆయన ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి మనుషుల పోలిగా పుట్టి దాసు రూపాలు ధరించుకొని తను తన రిత్తుడిగా చేసుకున్నాడు, బహుగా తగ్గించుకున్నాడు. యేసు ప్రభు కంటే తగ్గించుకున్న వాళ్ళు ఈ భూమి మీద ఎవరూ లేరు. కనుక ప్రిల్లరా, ఈ మాటలు అనుసరించాలి. యేసు మాదిరినే కదా నువ్వు అనుసరించాలి, యేసు ప్రభువులాగే కదా నువ్వు తగ్గించుకోవాలి. అది నీ జీవితానికి ఎంతైనా ఆశీర్వాదం. తగ్గించుకోవడం అలవాటు చేసుకో. అంతేకాదు, యెహోషువా 10:12 చూస్తే ఈ యెహోషువా తన ప్రార్థన ద్వారా సూర్యచంద్రులు నిలిపేశాడు. అంతే, నీ ప్రార్థన జీవితం ఏంటి? బహుగా ప్రార్థన చేయగలుగుతున్నావా, లేదా కాసేపు కూసేపులో ముగించేసుకొని ఏదో తృప్తిపడిపోతున్నావా? నువ్వు ప్రార్థన చేస్తే గొప్ప అద్భుతాలు జరగాలి, ఆశ్చర్యకార్యాలు జరగాలి, సూచక్రియలు జరగాలి, మహత్కార్యాలు జరగాలి. దేవుడు యెహోషువ ప్రార్థన ద్వారానే కాదు, మన ప్రార్థన ద్వారా గొప్ప సాహస క్రియలు ఆయన చేయగలడు. ఆ శక్తి ఆయనకు ఉంది. మన తెలుసు ప్రిల్లరా, మోషే ప్రార్థన ద్వారా ఎర్ర సముద్రం చేల్చబడింది. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు. ఏలియా ప్రార్థన ద్వారా అగ్ని దిగింది ఆకాశం నుండి. వర్షం రావాలంటే వర్షం దిగింది, వర్షం ఆగాలంటే వర్షం ఆగిపోయింది. నీ ప్రార్థన ద్వారా ఏమి కార్యాలు జరుగుతున్నాయి? జరుగుతున్నాయి. అసలు గమనించండి ప్రిల్లారే మాటలు, యేసుక్రీస్తు ప్రభు ద్వారా నువ్వు అద్భుతాలు చేయొచ్చు. నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? యెహోషువా గొప్పవాడు. యెహోషువా 24:15 చూస్తే తన ఇంటి వారితో సహా దేవుడిని సేవించాడు. నీ ఇంటి వారితో సహా దేవుడిని సేవించు. యెహోషువా 8:37 చూస్తే యెహోషువా దేవునికి బలిపీఠం కట్టు. దేవునికి నీ జీవితంలో బలిపీఠం కట్టి ఆత్మాశ్రయను బలులు అర్పించు. యెహోషువా 6:20 చూస్తే యెహోషువా దేవునితో పొందుకున్నాడు, అతని కీర్తి దేశం అంతా వ్యాపించింది. అందుకే ఇటువంటి వాడే కాబట్టి యెహోషువా దేవుడు అతను విడిచిపెట్టలేకపోయాడు. నిన్ను విడవను, నిన్ను విడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని దేవుడు చెప్తున్నాడు. యెహోషువాలో నువ్వు కూడా ఉంటే మనల్ని కూడా ఆయన విడిచిపెట్టడు. మనం నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండొచ్చు. పరలోకమైన దేశాన్ని మనం స్వతంత్రించుకుంటాం, మనతో పాటు అనేక మంది తీసుకెళ్తాం. యేసుక్రీస్తు నామములో ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలు ముద్రించి మన అందరినీ కూడా సమృద్ధిగా దీవించిన గాక. ఆమేన్. మంచిది ప్రిల్లారా, ఈ ఎపిసోడ్కి వెంకట్ సునీత అనే యవ్వన దంపతులు కొంత సహాయం చేశారు. వారిని దేవుడు సమృద్ధిగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యేసుక్రీస్తు నామంలో ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుల మీ స్తోత్రాలు. ఎత్తబడిన వాక్యాన్ని దీవించి విన్న ప్రతి హృదయంలో ఈ వాక్యాన్ని బహుగా ముద్ర వేసి భద్రపరిచి మీరు ఆశీర్వదించమని యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి కుమారు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకెల్లప్పుడూ తోడుగుండను గాక. ఆమె. మీ అందరికీ వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభాభివందనములు. సర్వోన్నతుని వాక్కులు అను ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షించారు కదూ. దైవజనులు మోజెస్ గారు చెప్పిన వర్తమానాన్ని విన్నారు కదూ. మంచిది, దేవుని మాటలు మీ హృదయంలో భద్రపరుచుకుని ఆ వాక్యానుసారంగా జీవించి ఫలించుదురుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్పాన్సర్ చేయమని దేవుడు మీ హృదయాన్ని ప్రేరేపిస్తే తప్పక చేయండి. గమనించండి, ప్రతిరోజు మా మందిరంలో ప్రార్థన బృందం వారు మధ్యాహ్నం 12 నుంచి 3 వరకు అవసరతలో ఉన్నవారి కొరకు, మరి మమ్మల్ని ప్రార్థన సహాయం కోరిన వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నారు. మీ ప్రార్థనలు మాకు తెలియచేయండి. మీ కానుకలు మరియు మీ ప్రార్థన అవసరతలు పంపవలసిన మా చిరునామా ఫాస్టర్ సిహెచ్ మోజెస్ గారు, చిలకప్రసాద్ వీధి, ఇందిరాగాంధీ స్టేడియం వెనుక, పాతగిరిపురం, విజయవాడ 10, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నెంబర్ 9849131674. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.